మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్ బెల్లంపల్లిలోని శాంతికని మైన్ అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహిస్తున్న కాశీపాక విజయసాగర్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు గాలి సరఫరా లేక కళ్ళు తిరిగి ఊపిరాడక అండర్ గ్రౌండ్లో పడిపోయాడు. కార్మికుని గాలి లేని ప్రదేశంలో పని చేయించడం వల్ల ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోవడం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. కాశీపాక విజయసాగర్ మా దుమ్నపల్లి. నేను శాంతిగాన్ మైండ్లో జేఎంఎస్ సబ్ కాంట్రాక్టర్ మీరాజయ్య దగ్గర పనిచేస్తాను గత 4 నెలల నుంచి. ఈరోజు ప్రీ షిఫ్ట్ ఉదయం 5 గంటలకు పోయినా, పోతే అక్కడ పోగానే ఇక్కడ నుంచి పోగానే ఇనుప పెట్టించి మోసుకుపోవాలి. ఒక్కరిని మోసుకొని పోయినా, ఆడికి పోయిన తర్వాత మిషన్ దగ్గర పోయిన తర్వాత ఒకసారి 4 ఇంచుల పైపు 4 తోడు మోపియాలని అది ఇద్దరితో పోయించింది. నా వారికి అన్న ఇక్కడ గాలి లేదు, ఊపిరి అడగలేదు, 2 నిమిషాలు గాలి కుంటా అంటే ఆ మైనర్ గాలి కుండు కాదు, ఉంటే బయటకు లేకుంటే పని చేయని చెప్పింది. ఇది అట్నే ఆడికెళ్ళి 2-3 సార్లు తుంటలు మోసిన 6-4 డీప్కి పోయి తుంటలు తెమ్మన్నాడు. ఇక అక్కడ గాలి ఆడక ఆయన కింద పడిపోయినా మొత్తం కాళ్ళెత్తులు పూర్తి. ఇక ఆ తర్వాత స్కూల్ కోల్పోయినా ఇక హాస్పిటల్ తీసుకొని వచ్చాను. ఈరోజు నేను శ్వాస అందక చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ భగవంతుని దయ వల్ల నేను ఇప్పుడు కోలుకున్నాను. ఇప్పటికైనా శాంతి గాని పై అధికారులు యాజమాన్యం ఇప్పటికైనా మేల్కొని, ఇప్పటికైనా కాంట్రాక్టర్లు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఏ ఒక్క ప్రతి ఒక్క కార్మికుడికి ఏ ఒక్కరికి ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరుకుంటున్నాను.